బా, టీజర్కి గ్లిమ్స్కి భలే రెస్పాన్స్ వచ్చింది క్లాక్స్. అందరు చాలా కొత్తగా తీసామంటున్నారు, అలాగే తీయాలి, అదే ట్రెండ్. ఫస్ట్ సాంగ్ రెడీ అవుతుందా క్లాక్స్? అవుతుంది సార్, వెయిటింగ్. ఆయన పంపుతా హరి శర్మ గారు, ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. నాకు కూడా సార్. హీరో హీరోయిన్ సాంగ్ కదా, తెలుసు కదా సార్ మీకు. హరి శర్మ గారి మ్యూజిక్ అంటే అట్ట కవాలా పాట కావాలా. హీరోయిన్ పోస్టర్కి ఏం రెస్పాన్స్ వచ్చింది సార్? ఆ ముక్కు పొడక చూసి జనాలు బాగా ఎంజాయ్ చేశారు. నా పోస్టర్కి రాలేదు మరి. ఓకే, అర్థమైంది. లక్స్ పప్ప లంచ్కొస్తావా? రూమ్ టెంపరేచర్ మంచి బ్రీజీ మెలోడీ సిచ్యువేషన్. ఓకే ఓకే, మెలోడీ మెలోడీ, గాట్ ఇట్. గలగల పారుతున్న గోదారిలా చెలియా చెలి. సినిమా ఏమో కొత్తగా ఉండాలంటారు, పాటలు మటుకు పాత అడుగుతారు. సరే, ఎలా ఉండాలో నువ్వే చెప్పు. ఏం లేదు సార్, నీట్గా ఒక బ్రీజీ మెలోడీ. బ్రీజీ మెలోడీలో కూడా మనం అలా మంచి గ్రేస్ఫుల్ డాన్స్ మూమెంట్స్ వేస్తుంటాం, బాగుంటుంది. సరే, డాన్స్ ఉండదు సార్ పాటలో. డాన్స్ ఉండకపోవడం ఏంటి, నాకు వచ్చు కదా, చేస్తా కదా. మీకు వచ్చింది సార్, కానీ మన సిచ్యువేషన్కి మరీ రొటీన్ అయిపోయింది. మరి ఏం చేస్తాను సాంగ్లో? ఏం లేదు సార్, అమ్మాయి అలా వెళ్తూ ఉంటుంది, మీరు వెనకాల అలా షర్ట్ బటన్లు ఇప్పుకుంటూ ఇప్పుకుంటూ వెళ్తూ ఉంటుంది. షర్ట్ తీస్తాను. ఇది మాత్రం నా ముందు సినిమాలో లేదు మరి. అంటే సిచ్యువేషన్ మీకు కావాల్సినప్పుడు వచ్చేస్తుంది సిచ్యువేషన్. బతికించింది ఎలా ఉంటుంది? పటాసు పిల్ల అలా ఉంటుందా? సినిమా మాత్రం కొత్తగా ఉండాలంటారు, పాటలు మాత్రం ముందు సినిమాలో చెప్తారు. ఇందాక వినపడిందిలే. నా డాన్స్ వచ్చు కదా, డాన్స్ ఉందా? డాన్స్ వచ్చినంత మాత్రమే చేయాల్సిన అవసరం లేదు, అంతే కదా సార్? బెడ్డి గారు ఫ్రెండ్ సార్, బతికించండి. హాయ్ బెన్నీ. హాయ్ సార్. మీరు మీరు బాగానే ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆడియో కంపెనీ వాళ్ళే నాకు తెలుసు. ఓకే, సో షూటింగ్ ఎక్కడ ఉంటుంది? స్విట్జర్లాండ్ లో ఉంటుందా? స్విట్జర్లాండ్ రొటీన్ అయిపోయింది. మనం ఆస్ట్రేలియాలో పల్లవి తీసి చరణంకి మాత్రం వెనిస్ లో చేద్దాం. ఏమంటారు సార్? యాక్చువల్గా బెదురులంకలోనే చేపల చెరువుల మధ్యలో అమ్మాయి ఎలా వెళ్తుంది, చేపల చెరువులో దించుతాడు తర్వాత మనందరూ గోకులుగా చావాలి సార్. పాట వచ్చింది. సార్ నాకపోతే ఇంటికెళ్ళి నిక్క పొడుచుకున్నాయి సార్. నాకు కూడా సూపర్ సార్. మీకు? నాకు నిలిచిన సార్, ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పడిపోయినాయి. నా ఏదో జీవన్ రాబో ముందు హిట్ అయ్యాడు నాకు.